అందరికీ. సో ఈరోజు మనం వీడియోలో ఏంటంటే హెడ్జ్ లూజర్ నాకు తెలిసిన ఒక రైతు ఎలా వేసుకున్నారు అన్నది చూద్దాం ఈరోజు వీడియోలో. ఇది మా ఊరి దగ్గర అనంతపూర్ దగ్గర ఒక ఫార్మర్ వేసుకున్నది. ఇది వచ్చేసి తన ఫస్ట్ మెయిన్ ల్యాండ్ ప్రిపరేషన్ అన్నమాట. ఇంతకుముందు ఇదే ఏరియాలో సూపర్ నైపేర్ ఉండిందా? లేదు లేదులేండి. సో ఇది ఫస్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ వీడియో. కరెక్టే, ఇంతకుముందు ఇక్కడ సూపర్ నైపేర్ వేసినట్టున్నారు వీళ్ళు. ఎస్ ఎస్, ఇంతకుముందు సూపర్ నైపేర్ ఉండింది, ఇంకా తీసేసి మొత్తం అంతా హెడ్జ్ లూజర్ వేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి పొటెన్లు నిన్నాయి, ఇంతకుముందు మళ్ళీ తెచ్చుకున్నట్టున్నారు. ఇప్పుడు ఈ ల్యాండ్ ప్రిపరేషన్ అంతా కూడా డ్రిప్కి, అంటే డ్రిప్తో హెడ్జ్ లూజర్ సాగు కోసం అనుగుణంగా తయారు చేసుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే మాకు అనంతపూర్లో నీళ్లు పారకం పెట్టేంత నీళ్ళు ఉండవు కాబట్టి ఇది మొత్తం డ్రిప్ సిస్టమ్తో అయ్యేట్టుగా చేస్తున్నారు. ఈ ఫార్మర్ జనార్దన్ రెడ్డిది అనమాట ఈ పొలము. ఈయన సీడ్స్ కూడా అమ్ముతాడు. హెడ్జ్ లూజర్ విత్తనాలు ఎవరికైనా కావాలనుకుంటే తనను కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ ఇంతకుముందు ఈయన దగ్గర కొన్న ఫార్మర్ ఫీడ్బ్యాక్ని కూడా ఈ వీడియోలో లాస్ట్లో యాడ్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే సంప్రదించండి. ఇది లెగ్యూమ్ క్రాప్ కాబట్టి మనం ఇంటర్ క్రాప్గా కూడా వేసుకోవచ్చు. సో ఎటువంటి పంటకి హాని జరగదు, ఇన్ఫ్యాక్ట్ దానికి ఇంకా బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. సో ఇది మా వాళ్ళు ట్రాక్టర్ హెల్ప్తో బోదలు తయారు చేసుకున్న వీడియో అనమాట. ఇది వచ్చేసి బోధ నుండి బోధకి వీళ్ళు 3 అడుగులు గ్యాప్ వదులుకున్నారు. ఎందుకంటే వీళ్ళు డ్రిప్లో పెట్టుకోవాలి కాబట్టి. మొత్తం మనం సీడింగ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక ఒకసారి చూపిస్తాను, అది వీడియో కూడా చూపిస్తాను, లాస్ట్లో ఉంది. ఎందుకంటే ఆ ఇసుక మట్టి ఎలా కలుపుకున్నారు అనేది కూడా ఈ వీడియోలోనే ఉంది, లాస్ట్లో చూద్దాం. చెప్పాము కదా, గాలిలో నైట్రోజన్ తీసుకుని ఇది భూమిలో ఫిక్సేషన్ చేసే క్రాప్ అనమాట ఇది. సో దట్ ఒక రకంగా పశుగ్రాసంగాను ఇంకొక రకంగా భూమికి మేలు చేసే విధంగాను రెండు రకాలుగా కానీ మనకి ఈ హెడ్జ్ లూజర్ పనిచేస్తుంది. సో ఎవరైనా హార్టికల్చర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే పశువులు పెంచుకోవాలనుకున్నప్పుడు, అంటే ఇది 25 to 30% ఫౌడర్ కిందనే దీన్ని వాడుకోవాలి. ఎక్కువ వాడుకోకూడదు, ఎందుకంటే వెనక దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాగా ఏమైనా రావచ్చు. సో రెగ్యులర్ గడ్డి ఏమైనా సూపర్ నైపియర్ కానివ్వండి, పెరగడ్డి కానివ్వండి, అది 3 భాగాలు, ఇది ఒక భాగం వాడుకుంటే కనుక సజెస్టబుల్ అండ్ హెల్తీ అనమాట. ఇదే ఎక్కువ వేసినా కానీ తినవు. దట్టు దీన్ని కంప్లీట్లీ మనము చాప్ చేసిన తర్వాతనే పశువులకు కానీ ఇవ్వాలి, లేకపోతే కనుక అది తినలేవు అనమాట. దట్ ప్రోటీన్ ఏదైతే కంటెంట్ ఉంటుందో అది కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ గడ్డి విత్తనాలు కలుపుకునే విధానం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు గడ్డి విత్తనాలు వచ్చేసి ఇసుకతో కలిపింటారు. 1 కిలో విత్తనానికి 2 కిలోల ఇసుకను కలుపుకొని వీళ్ళు దీన్ని రెడీ చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఏదైతే కనుక వీళ్ళు మొత్తం బెడ్డింగ్ రెడీ చేసుకున్నారో, అదే బోదలు రెడీ చేసుకున్నారు కదా, సో మధ్యలో ఒక 2-3 ఇంచులు మందమున్న కర్రతో మధ్యలో ఇలా లైన్ గీసుకుంటా పోతారు అనమాట. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా కంప్లీట్ ఒక లైన్ గీసుకొని మధ్యలో దాంట్లో ముగ్గేసినట్టు వదులుకుంటూ వెళ్ళాలి. ఇట్లా వేసుకున్న తర్వాత పైన మట్టి 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ మందం రాకుండా కప్పుకోవాలి, ఎందుకంటే కనుక మళ్ళీ జర్మినేషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కువ మట్టి వేయకుండా లైట్గా కొద్దిగా మాత్రమే పైన పక్క వీళ్ళు మట్టి వేయాలి. సింపుల్గా అంటే వీళ్ళు టెక్నిక్గా పరకతో వేసుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే కనుక మళ్ళీ మనం చేతితో కానీ దీంతో కానీ ఎక్కువ వేస్తే ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి వీళ్ళు సింపుల్ టెక్నిక్గా దీన్ని వాడుకుంటున్నారు. ఇదే చెప్పినాను కదా, వీళ్ళు కంప్లీట్లీ డ్రిప్ కోసం వేసుకుంటున్నారు కాబట్టి బోదలు మధ్యలో వేసుకుంటున్నారు. ఒక్కసారి ఇలా వేసిన తర్వాత, నీళ్ళు కట్టిన తర్వాత 3 to 4 డేస్లో, అంటే 3 నుంచి 4 రోజుల్లో మొలకలు వస్తాయి. ఒక 20 రోజుల వ్యవధిలో ఒకసారి కలుపు తీసుకుంటే ఫస్ట్ కటింగ్ 2.5 లేదా 3 నెలలకి ఆల్మోస్ట్ ఫస్ట్ కటింగ్ వస్తుంది. గడ్డి అనేది 3 అడుగులు పెరిగిన తర్వాతనే కట్ చేయడం ఉత్తమం అనమాట. దీంట్లో కింద మాత్రం కట్ చేసుకునేటప్పుడు 3 ఇంచులు వదిలిపెట్టి, అంటే స్టెమ్ ఏదైతే ఉంటుందో కింద 3 ఇంచులు వదిలిపెట్టేసి కొయ్యాలి. పశువులకేసే చెప్పాము కదా, ప్రపోర్షన్కి 3 భాగాలు సూపర్ నైపీర్ కానీ మామూలుగా మన రెగ్యులర్ గడ్డి వాడుకొని, 1 భాగానికి మాత్రమే మనం ఈ హెడ్జ్ లూజర్ వాడాలి. సజెస్టబుల్ అనమాట ప్రపోర్షన్ కరెక్ట్గా. తర్వాత ఒకవేళ పొట్టెన్లు మేకల పెంపకంలో అయితే, ఒకవేళ 4 కేజీలు తినట్టుకుంటే 1 కేజీ సజెస్టబుల్ అనమాట ఈ గ్రాస్. అండి, నా పేరు లక్ష్మణ, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం గ్రామ పంచాయతీలో సుమారు 8 నెలల నుండి నేను గోట్ అండ్ షిప్ ఫార్మ్ నడుపుతున్నాను. విత్తనాలు
ఎనిమిది కిలోలు ఒక ఎకరాకి చెప్పున జే జనార్దన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా జే జనార్దన్ గారి దగ్గర 8 కిలోల విత్తనాలు తీసుకున్న ఒక ఎకరం వేసాను. సూపర్ నే పేరు ఒక ఎకరా వేసాను. ఈ 8 కేజీలు విత్తనాలు ఒక ఎకరంలో సరిపోయి చక్కగా ఫామ్ రన్ అవుతుంది. నా ఫామ్ చూడండి, నా ఫామ్ ఎంత చక్కగా రన్ అవుతుందో. ఆ వెనకున్నది సూపర్ నేపేర్ అండి. ఇష్టంగా తింటాను ఈ ఎడ్జులేషన్ ప్రతిదిన్ను. నా దగ్గర 100 జీవాలు ఉన్నాయి. నెల నెలకి అంతుంది కనుక నాకు సరిపోతుంది. మన ఫామ్కి సరిపోయినట్టు ఉంటుంది. ఈ జిల్లాలో ఎంతోమంది పెట్టారు, సక్సెస్ అవ్వలేదు అనేసి తెలిసింది. కానీ నాది మాత్రం సక్సెస్ అవుతుంది. నేను 20 నుండి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 100 జీవాలు అయ్యి ప్రతిదీ ఈ 8 నెలలు కూడా చాలా చక్కగా రన్ అవుతుంది. కనుక నెల నెలకి ఇవి ఈ గ్రోత్ బాగుంది. పప్పు గ్రాసం కనుక చాలా చక్కగా తింటాను. ప్రతి నెల నెలకి ఆ వ్యాక్సిన్ అన్నీ డాక్టర్ గారు, వెటనరీ డాక్టర్ వచ్చి చూసుకుంటాడు. ఆయన చక్కగా మన ఫామ్, ఆయన సొంత ఫామ్లో వచ్చి టీకాలు కానీ ఏదైనా సరే చక్కగా చేస్తారు. కనుక నా ఫామ్ రన్నింగ్లో ఉంది, చాలా చక్కగా ఉంది. చూడండి నా ఫామ్ ఎడ్యులేషన్ విత్తనాలు వేయటం వల్ల ప్రతిదీ గ్రోత్ వస్తుంది, స్పీడ్ పెరుగుతుంది, జీవాలు కూడా. సరే, నమస్తే అండి.